ఓకే కనపడుతుందా చేసా ఫ్రీ ఉంటే ఆన్ చేసావా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరఫున అలాగే రాకేష్ మాస్టర్ లైఫ్ తరఫున చలపతి గారు మీరు అందరికీ తెలిసిందే ఆర్టిస్ట్ అలాగే బషీర్ మాస్టర్ సో ఈరోజు మన ఇంటికి చలపతి గారు మేము వీక్లీ టూ డేస్ మంచి మంచి ప్రోగ్రామ్ చేయడానికి మాట్లాడడానికి సార్ వచ్చారు సో అలాగే బషీర్ అందరం కలిసి చేద్దాము ప్రోగ్రామ్స్ అన్నీ చేయడానికి సరే ముందు భోజనం కూర్చున్నాం లేట్ అయిపోయింది పదకొండు గంటల మీటింగ్ పెట్టుకున్నాం మాస్టర్ సెవెన్ వరకు వచ్చేస్తున్నా కళ్ళు కనిపించలేదు ఇందాక నాకు అంతే జరుగుతుంది పొద్దున ఏమో టిఫిన్ లేదండి బాబు జ్యూస్ జ్యూస్ టమాటా జ్యూస్ ఇంకెక్కడ మొత్తం పోయింది ఒక లీటర్ వాటర్ వేడి నీళ్ళు బాగా ఆకలిగా ఉంది ఎలా ఉన్నారు సార్ కర్రీ నేను ఎప్పుడు వచ్చిన మాస్టర్ సార్ మా ఇంటికి భోజనాలు కావాలి మీరే కదండి ఎవరు వచ్చినంటే నాకు సిస్టర్ సార్ రండి మీరు ముందు కాఫీ తాగండి భోజనం చేసుకోండి అంటారు ఆయన ఇంతకు ముందు కృష్ణానగర్ వచ్చేవాడు అప్పుడప్పుడు వారం మూడున్నర సార్లు వచ్చిపోయేవాడు ఆయన దూరం అయినా వచ్చారు ఆయన ఎప్పుడు ఏదున్నా ఒక ఇంటర్వ్యూ ఉన్నా లేకపోయినా ఫ్రెండ్లీగా మాత్రం వస్తా వస్తూ ఉంటా అలాగే తమ్ముడు బషీర్ వెరీ గుడ్ గైడ్స్ మాస్టర్ అతను కూడా మంచి అభివృద్ధి రావాలి గురువు ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాడు ఆయనతో కలిసి కూడా భోజనేస్తున్నాడు కాబట్టి ఆయన అనుసరించి కొంచెం తను కూడా ముందుకు వెళ్తారని నాకు నమ్మకం తప్పకుండా మా ఇంట్లో పెట్టండి నాకు మా కిడ్నీలో టోర్స్ అప్పుడు కూడా తనే తీసుకెళ్ళి చాలా మంచి వ్యక్తి కష్టపడతాడు తను కూడా యూనియన్కి ఒక ముందుకు పదవిగా డ్యాన్స్ అసోసియేషన్లో కూడా మంచి పనులు చేసుకుంటూ వచ్చాడు కళ్ళారు చూశాను అలాగే మాస్టర్ గురించి చెప్పాలంటే మా గురువు గారు అందరికీ గురువు గారు ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు ఆయన విగ్రహాన్ని చూసిన తర్వాత కడుపు నిండిన అయినా ఆయన పక్కనే కూర్చొని పోంచాడు ఈ అదృష్టం లభిస్తుంది ఆలోచిస్తాడు అలాంటి మనిషి మాస్టర్ రాకేష్ మాస్టర్ గారు ఒక మాటలో చెప్పాలంటే దాహం వేస్తే కావాలి నీరు ద్రోహం చేస్తే వస్తుంది కన్నీరు ఎవరిని నొప్పించకూడదు మన తీరు నిలబెడతారు నందమూరి తారక రామారావు గారి పేరు ఆయనే మాస్టర్ రాకేష్ మాస్టర్ సో ఈరోజు భోజనం అనిపించింది కాబట్టి ఎక్కడైనా సరే భోజనమే అయినా ఈరోజు మాస్టర్ ప్రత్యేకంగా తను కూడా చాలా కష్టపడి ఇంత స్థాయికి వచ్చారు ఇంకా పైకి రావాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ తప్పకుండా ఎస్ఆర్పీ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఎంటర్టైన్మెంట్స్ ఇస్తూ మనం గొప్పగా ప్రోగ్రామ్స్ చేయాలి సార్ అందువల్ల అందులో అదే బషీర్ కూడా చెప్పారు సార్ వస్తున్నాడు సో బషీర్ త్వరగా వచ్చాను అన్న వాడు వచ్చేసాడు మీరేమవుద్దో వస్తున్నా అని మీ గెస్ట్ని రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొచ్చి వచ్చారు సరే ఇదండి మధ్య మధ్యన ఏ రెండు మిచ్చి తింటా ఉన్నారండి ముఖ్యమైంది మరీ చెప్తున్నారు ఒకే విషయం ఈ రోజుల్లో మనం ఆఫీసులోకి వెళ్ళి వేషాలు ఎత్తుక్కొని అన్నీ చాలా కష్టం అలాగే ఈ వీడియోలన్నీ కూడా మాస్టర్ ప్రత్యేకంగా చూస్తారని నేను అనుకున్నాను అది నిజం కాబట్టి టాలెంట్ ఉంది అని నిరూపించుకోవడానికి మాకు కూడా ఇలాగ చేయండి పది మందికి తెలుస్తారు అని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి గ్రేట్ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అది అందరికీ తెలిసిందే నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి ఆయన కాబట్టి మమ్మల్ని అందరూ కూడా ఆర్టిస్ట్ని ఎలా మాట్లాడినా తింటూ మాట్లాడుతున్నాం ఆకలిగా ఉంది తినండి తినండి కాబట్టి మీరంతా కూడా చూసి మమ్మల్ని బ్లక్ చేయండి తప్పనిసరిగా మీరు ఎప్పుడు పిలిచినా నటనగా ముందుకు వస్తాం ఓకే భోజనం తర్వాత నెక్స్ట్ కూర్చొని మాట్లాడేసి మీకు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రూమ్ అంతా క్లీన్ చేసాం అన్నగారి విగ్రహం ఇక్కడ అక్కడ సోఫా వస్తుంది అసలు మేము ఏం చేయాలనుకుంటున్నాం గ్రీన్ మ్యాట్లో ఏం చేయాలనుకుంటున్నాం ఈ స్టూడియోలో ఏం చేయాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా మేము మీకు త్వరలో అన్ని విధాలుగా తీసుకొస్తాం సో మీ అందరి యొక్క ఆశీస్సులు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ భోజనం తర్వాత రే తినాలి భోజనం తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం బాయ్